మన భూమి 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం తయారైంది. ఇక్కడ 1 బిలియన్ సంవత్సరాల క్రితం నుండి జీవం తయారవ్వడం స్టార్ట్ అయ్యింది. అంటే 1 బిలియన్ సంవత్సరాల్లోనే భూమి మీద మనం ఇంత అడ్వాన్స్గా తయారయ్యాము. అలాగే మన యూనివర్స్ 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం తయారయ్యింది. అలాగే 93 బిలియన్ లైట్ ఇయర్స్ వేగంతో విస్తరిస్తుంది, ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది. అయినా సరే మనకు ఏలియన్స్ గురించి ఏమీ తెలియలేదు. మన మిల్కీవే గెలాక్సీలో మన మానవుల కన్నా కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఎక్కడైనా జీవం ఏర్పడినా కానీ ఇప్పుడు వాళ్ళు Type 1 లేదా Type 2 సివిలైజేషన్గా ఉండేవారు. ఈ Type 1 Type 2 సివిలైజేషన్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చేస్తాను. కానీ ఇప్పటి వరకు మనకు ఇలాంటి అడ్వాన్స్ సివిలైజేషన్స్ గురించి ఏమీ తెలియలేదు. వీళ్ళంతా అంటే ఏలియన్స్ ఎక్కడ ఉన్నారు? దీనిని ఫెర్మి పారాడాక్స్ అంటారు. సమయానుసారంగా చాలామంది సైంటిస్టులు ఈ ఫెర్మి పారాడాక్స్కి కొన్ని హైపోథిసిస్ థియరీస్ని ఇచ్చారు. వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకతను తాను తయారు చేసిన ఒక థియరీ గురించి చెప్పాడు, దాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డి స్పేస్ ఆఫ్ తెలుగు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. మనం ఏదైనా టెక్నాలజీ ఎంత అడ్వాన్స్గా ఉందో చెప్పడానికి 3 కేటగిరీస్గా డివైడ్ చేశాము. అవి Type 1 సివిలైజేషన్, వీళ్ళు వాళ్ళు ఉండే గ్రహం యొక్క మొత్తం ఎనర్జీని కంట్రోల్ చేయగలరు. ప్రస్తుత కాలంలో మనం ఈ స్కేల్లో 0.73గా ఉన్నాము. ఇంకొన్ని సంవత్సరాల్లో మనం Type 1 సివిలైజేషన్గా మారుతాము. నెక్స్ట్ Type 2 సివిలైజేషన్, వీళ్ళు వాళ్ళ నక్షత్రం యొక్క మొత్తం ఎనర్జీని కంట్రోల్ చేయగలరు. ఇంకా వాళ్ళ సోలార్ సిస్టంలో ఉండే ఏ ఆబ్జెక్ట్ ఆర్బిట్నైనా చేంజ్ చేయగలరు. నక్షత్రం నుంచి వచ్చే ఎనర్జీని యూజ్ చేయడానికి స్టార్ చుట్టూ డైసన్ స్పియర్ లేదా డైసన్ రింగ్ లాంటి ఒక పెద్ద మెగా స్ట్రక్చర్ని నిర్మిస్తారు. నెక్స్ట్ వచ్చేది Type 3 సివిలైజేషన్, వీళ్ళు వాళ్ళు ఉండే పూర్తి గెలక్సీని కంట్రోల్ చేయగలరు. అంటే గెలక్సీలో ఎక్కడికైనా వెళ్ళగలరు, గెలక్సీ మొత్తం ఎనర్జీని యూజ్ చేయగలరు. ముందుగా చెప్పినట్టే ఇంత పెద్ద యూనివర్స్లో కొన్ని ట్రిలియన్ స్టార్స్ ఉన్నాయి. కానీ మనకు ఇప్పటి వరకు సరైన ఏలియన్ మెసేజెస్ లేదా ఏలియన్ స్పేస్షిప్స్ కనబడలేదు. అయితే ఏలియన్స్ ఎక్కడ ఉన్నారు? దీనికి చాలామంది సైంటిస్టులు కొన్ని హైపోథిసిస్ థియరీస్ని మనకి అందించారు. వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ థియరీస్ని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా బర్స్కర్ హైపోథిసిస్. ఈ హైపోథిసిస్ ప్రకారం మన యూనివర్స్లో చాలా గ్రహాలు ఏలియన్ సివిలైజేషన్స్గా ఉండేవి. ఇవి ఎవాల్వ్ అవుతూ వాటి పనులు చేయడానికి కొన్ని అడ్వాన్స్ AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ని తయారు చేశారు. అవి వాళ్ళ కంట్రోల్ తప్పి వాళ్ళనే అంతం చేశాయి. అంతేకాకుండా అవి ప్రతి గెలాక్సీ తిరుగుతూ అప్పుడప్పుడే ఎవాల్వ్ అవుతున్న ఏలియన్ సివిలైజేషన్స్ని అంతం చేస్తూ వస్తున్నాయి. మన భూమి మీద కూడా సైంటిస్టులు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్పై వర్క్ చేస్తున్నారు. ఈ హైపోథిసిస్ ప్రకారంగా చాలామంది చాలా సినిమాలు తీశారు. మన తెలుగులో కూడా రోబోట్ సినిమా కొంచెం ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ప్లానిటేరియం హైపోథిసిస్. దీని ప్రకారం మనం రియల్ కాదు, అంటే మ్యాట్రిక్స్ సినిమాలో చూపించినట్టుగా మనం ఒక అడ్వాన్స్ సిమ్యులేషన్లో ఉన్నాము. అంటే ఇంకో అడ్వాన్స్ ఏలియన్ సివిలైజేషన్ ఒక వీడియో గేమ్ ఆడుతున్నట్టుగా మనతో ఆడుతున్నారు. వీడియో గేమ్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళు రియల్ అని అనుకుంటారు, కానీ వాళ్ళు రియల్ కాదని బయట ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే మనం ఇప్పటి వరకు ఏలియన్స్ని చూడలేము. అంటే మనం చూస్తున్నది, ఫీల్ అవుతున్నది ఏది మన కంట్రోల్లో లేదు. ఇది చూడటానికి కొంచెం భయంకరంగా ఉంటుంది. నెక్స్ట్ జూ హైపోథిసిస్. దీని ప్రకారంగా మనం జూలో ఉన్నాం. అంటే మనం ఎలాగైతే జంతువులను జూలో పెట్టి అవి చేసే పనులను చూస్తుంటామో అలాగే ఏలియన్స్ కూడా మనల్ని చూస్తున్నారు. బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడు ఫామ్ అయిన ఒక అడ్వాన్స్ ఏలియన్ సివిలైజేషన్ ఒక ఇంటర్ఫేస్లో మనం చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు. అందుకే మనం ఏలియన్స్ను కలవలేకపోతున్నాము. మనం ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నంత అడ్వాన్స్గా అవుతామో అప్పుడు వాళ్ళు మన దగ్గరికి వస్తారు. నెక్స్ట్ గ్రేట్ ఫిల్టర్ హైపోథిసిస్. దీని ప్రకారంగా లైఫ్ ఫామ్స్ ఒక ఇంటెలిజెంట్ సివిలైజేషన్ కాకముందే ఏదో ఒక కారణంగా అవి అంతరించిపోతున్నాయి. అంటే ఏలియన్ సివిలైజేషన్ ఫామ్ అవుతున్నారు, కానీ వాళ్ళు పూర్తిగా అడ్వాన్స్ కాకముందే మాస్ ఎక్స్టెంట్ వల్ల అంతరించిపోతున్నారు. మాస్ ఎక్స్టెంట్ అంటే ఎగ్జాంపుల్గా క్లైమేట్ చేంజ్, గామా రే బర్స్ట్, ఆస్టరాయిడ్స్ ఢీకొనడం,
వాల్కనోస్ పేలిపోవడం, ఇంకా ఇలాంటి చాలా ఉన్నాయి. దీనికి ఎగ్జాంపుల్గా మన భూమిని తీసుకుందాం. మన భూమి తయారైన 4 బిలియన్ సంవత్సరాల్లోనే 5 పెద్ద మాస్ ఎక్స్టెన్స్లకు గురయ్యింది. వాటిలో డైనోసార్స్ లాంటి ఎన్నో జీవులు అంతరించిపోయాయి. నెక్స్ట్ హైపోథిసిస్ గురించి తెలుసుకునే ముందు ఇన్స్టాగ్రామ్లో ఒకతను నాకు ఒక థియరీని చెప్పాడు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేంటంటే, ఒకవేళ ఏలియన్స్ మనకు 5000 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్నారు అనుకుందాం, వాళ్ళు చాలా అడ్వాన్స్. ఎంత అడ్వాన్స్ అంటే, వాళ్ళ దగ్గర లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే స్పేస్షిప్ ఉంది, ఇంకా వాళ్లకు చావులేదు. ఇప్పుడు 10,000 సంవత్సరాల క్రితం మన భూమి సమయంలో వాళ్ళు తమ గ్రహం నుండి లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు అనుకుందాం. అయితే వాళ్ళు భూమిని చేరాలంటే 5,000 సంవత్సరాలు పడుతుంది. 5,000 సంవత్సరాల క్రితం వాళ్ళు భూమికి వచ్చి మనుషులను చూసి మళ్ళీ వాళ్ళ గ్రహానికి వెళ్ళారు అంటే, వాళ్ళు గ్రహానికి వెళ్ళాలంటే ఇంకో 5,000 సంవత్సరాలు పడుతుంది. అంటే భూమికి రావడానికి 5,000 సంవత్సరాలు, మళ్ళీ వాళ్ళు గ్రహానికి వెళ్ళడానికి ఇంకో 5,000 సంవత్సరాలు, మొత్తం 10,000 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు వాళ్ళ గ్రహానికి చేరాక అక్కడి ప్రజలతో మాట్లాడి మళ్ళీ భూమికి చేరాలంటే ఇంకో 5,000 సంవత్సరాలు పడతాయి. ఈ లెక్కన చూసుకుంటే వాళ్ళు మన భూమికి 7025 సంవత్సరంలో భూమిని చేరుకుంటారు. భవిష్యత్తులో ఏలియన్స్ మనకి కనిపించచ్చు. సో ఇలాంటి హైపోథీసిస్ థియరీస్లు ఇంకా ఉన్నాయి, కానీ ఈ వీడియో లెంత్ ఇప్పటికే ఎక్కువైంది. దీనికి పార్ట్ 2 కావాలంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైట్ సూపర్స్లో ఎందుకో తెలుసుకోవాలంటే రైట్ సైడ్ వీడియోని క్లిక్ చేయండి. లైట్ కన్నా వేగంగా ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ వీడియోని క్లిక్ చేయండి.